ఒకటి రెండు సార్లు మిమ్మల్ని ప్రభాస్ హెచ్చరించాడా ఈ విషయంలో? చాలాసార్లు తిట్టారు. అసలు అంటే వ్యసనం అలాంటిది. అదే అదే థింగ్ ఏంటంటే వ్యసనం తెలియదు. ఒకటి ఇదొకటి అంత తొందరగా వదలవు కదా. వదలవు. అందులో నేనేంటంటే అందరిలాగా సొసైటీలు తిరిగేవాడిని కాదు కదా సార్. మార్నింగ్ నుంచి ఆయన దగ్గర పనిచేయడం ఉన్నట్లయితే అది కూడా ఆయన పనిచేయడం, మళ్ళీ ఆడ కష్టపడ్డాడు కదా రాత్రిపూట, అదొక్కటే ఆడికి ఎంటర్టైన్మెంట్ ఆయన వదిలేసేవారు. నేనేం మార్నింగ్ నుంచి వెళ్ళడం, ఇంకా రాత్రి అయ్యేసరికి ఇంకా ఆ విషయంలో ఇంకా ఆరు నూరైన నూరైనా ఎదురుకి ఎవడొచ్చినా సరే నాకు ఆ టైం నేను ఆగిన ఇంకా. ఎందుకంటే మార్నింగ్ అంత కష్టపడతాను, మార్నింగ్ నుంచి నేను అసలు నవ్వుతున్నా సరదాగా అన్నీ చేసేసి ఆ 1 అవర్ మాత్రం నాకు ఇచ్చారు. సో అదే నేను ఆ రోజంతటికి నాకు ఎంటర్టైన్మెంట్ పార్ట్, అది అలాగే అడిక్షన్ అయింది. అట్లాగే హీరోలు కూడా సర్కార్ వారి పాటలో మహేష్తో కూడా మంచి కంపెనీ అనుకుంటా కదా. అప్పటికి నేను మానేశాను. ఆయన ఆయనతో అసలు ఆయన అసలు భలే జోవియల్గా ఉంటారు సెట్స్ మీద. ఆయన మామూలుగా జోవియల్గా ఉండే క్యారెక్టర్ కదా ఆయన. అసలు నాకు ఆశ్చర్యం ఏంటంటే మేము కాలనీలో షూటింగ్ చేసాం సార్, మార్నింగ్ 9 వస్తే ఇప్పుడు వేరే అలాంటి వాడినే ఎవరు ఆవు అంటే సార్ క్యారవాన్ ఎక్కిస్తాను. అసలు సాయంత్రం బ్యాకప్ వరకు ఆయన క్యారవాన్కి మధ్యలో లంచ్కి వెళ్తారు అంతే. పైకపోయినా మళ్ళీ కార్ వేసుకుని అలాగే లొకేషన్ నుంచి వెళ్ళిపోతారు తప్ప ఎవ్వరు ఏంటి అని అసలు ఏం పట్టించుకోరండి. గ్రేట్. ఈ సినిమాలో మంచి సీన్ ఉంది, అట్లాగే సీతమ్మ వాకిట్లో కూడా మంచి సీనే పడింది కదా కాంబినేషన్లో. ఆగడు ఫుల్ లెంగ్త్ ఉంది కానీ ఆగడు ఫుల్ లెంగ్త్. అవును. ఏ హీరోతో ప్రభాస్ తర్వాత అంటే మీకు ప్రభాస్ అంటే 10 ఏళ్ళు ఆయనతోటే ఉన్నారు కాబట్టి ప్రభాస్ కూడా మీ కంపెనీని అంతే బాగా ఎంజాయ్ చేశాడు కాబట్టి అంతకాలం ట్రావెల్ చేశారు అనుకుంటున్నా. ఎక్కడో వైజాగ్ సత్యానంద గారి దగ్గర కుదిరినటువంటి లింక్ అది. సో ప్రభాస్ తోటి అంటే చాలాసార్లు చెప్పుంటారు అనుకోండి, ఏ విషయంలో ప్రభాస్ మీకు సలహా ఇచ్చారు? ఆయన సలహా ఎవరండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నీది నువ్వు తెలుసుకో అంటారు. సలహా ఇస్తే భయంతో నువ్వు పనిచేస్తావు, దట్స్ నాట్ రైట్. ఇష్టంతో పనిచేయాలి, ప్రేమతో పనిచేయాలి. ఎక్కువ టైం ఇస్తారు, రియలైజేషన్ టైం ఎక్కువ ఇస్తారు. చాలామంది కోపం వస్తే వెంటనే అలా ఉండదు. ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం, పేషెన్స్ తీసుకుంటారు. తీసుకొని వాడికి ఇది కావాలి, ఇది ఇది కావాలి అని తెలుసుకున్న రోజు వాడికి అంతటి వాడే పనిచేస్తాడు. నేను ఇలా ఉండాలంటే వాడు యాక్ట్ చేస్తాడు. అది నాకు చదువు. యూ డోంట్ లైక్ ఇట్. అలాంటివి ఆయన దగ్గరలో తీసుకోలేడు కూడా. సో మనకి కూడా ఆయన టెండెన్సీ తెలుసు, మూడ్ తెలుసు కాబట్టి ఇది ఆయనకు నచ్చట్లేదు, సో మనం అలవాటు మార్చుకోవాలి, సో ఈ విధంగా ఆయనకి ఇచ్చేయాలి అనేది మనం తెలుసుకున్నప్పుడు బోత్ సైడ్స్ నుంచి ప్రాబ్లం ఉండదు. మీరు ఆయనతో కలిసి ఉన్న 10 ఏళ్ళు, ఆయన దగ్గర ఉన్న 10 ఏళ్ళు, మీ ఇద్దరు అంత దగ్గరగా ఉండటం, మీరు ప్రభాస్కి ఆయన స్టార్గా ఎదిగిన తర్వాత కూడా మీరు ఆయన దగ్గర ఉండటం వల్ల కొంతమందికి గిట్టలేదని? అది డెఫినెట్గా ఉంటుంది సార్. బాగా పెళ్ళంతో క్లోజ్ అయితే అమ్మాయి ఒప్పుకోదు. ఎంత పెంచాను, ఆడికి ఇన్ని చేశాను వచ్చింది అంతం, ఇంకా ఆడి ఇష్టం. ఆడు తల్లినే మర్చిపోయాడు, కేటికి గుర్తులే గుర్తులేదు, అది లేదు అంటాం. ఇది కామన్ థింగ్ సార్. అయ్యి నేను పట్టించుకునే స్టేజ్ నాది కాదు. అసలు ఆయన అసలు ఎప్పుడైనా ఎవరైనా చెప్పుడు మాటలు విని కానీ ఇంకో రకంగా కానీ మీ మీద ప్రభాస్ కోపడ్డ సందర్భం అది నాకైతే తెలియదు. మీకు తెలిస్తే నాకు తెలియదు కానీ నాకు ఎప్పుడు అలా అంటే చెప్పేవాళ్ళు ఉంటారు కదా. ఉంటారు, డెఫినెట్గా ఉంటారు, వినాలి కదా మనం ఫస్ట్. మీ దృష్టికి అయితే ఎప్పుడు రాలేదు? అలాగే మాకు ఎప్పుడు లేదు. మాది ఫెయిర్ రిలేషన్ అండి, నథింగ్ కాంట్రాక్ట్ బేస్డ్. ఇక్కడ ఏంటంటే ఇది ఇలా ఉంటే ఇలా ఉండాలి, ఇలా ఉంటే ఇలా ఉండాలి అనేది కాదు. అదొక నది ప్రవాహం అనేది, ఒకసారి గంగా యమున నది ఎక్కడో స్టార్ట్ అయ్యి అలా అని దాటి 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 వెళ్ళిపోయింది అన్నట్టుగా వెళ్ళిపోవడం తప్ప పర్టికులర్గా మా ఏరియాకి రా అమ్మా, నువ్వు ఇక్కడి నుంచి ఉండమ్మా, ఇది మన తాలూకు వల్ది, ఇది మన జిల్లా వల్ది, ఇది లేదు. ఈ కండిషన్స్ నామ్స్ మాకు లేవు, అది ఎప్పటికీ లేవు, ఇప్పటికీ రావు. ఎందుకంటే నాకు సిస్టమ్ తెలియదు. అదే అంటే ఎప్పుడు మీకు ఇంకా చాలు అనిపించింది? అంటే మీరు వదులుకున్నారా లేకపోతే ఆయన వదులుకోవడం? అంటే వదులుకోవడం కాదు సార్, ఇప్పుడు నేను వరుసగా సినిమాల షూటింగ్లో బయజ అక్కడ 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 ఎక్కడ ఉంటాను. ఆయన వర్క్స్ ఇప్పుడు మీరు వస్తున్నారు రేపు మార్నింగ్ 10:30 మూర్తిగారితో మీటింగ్ ఉందని అంటారు. నేను అప్పుడు ఏం చేయాలి? నేను పలానా దగ్గర ఉన్నాను, వెంకటరావు వెళ్ళి వచ్చారు, మూర్తి గారు వస్తారు, కలిసి వస్తారు ఒకసారి అని నేను చెప్పలేను కదా. సో దట్ ఈస్ ద కమ్యూనికేషన్ బిట్వీన్ దీస్ టూ. అది కొంచెం కాంప్లికేషన్ అవుతున్నప్పుడు దెన్ ఐ డిసైడ్ నేను డల్లింగ్ నేను చేసుకొని వచ్చేస్తాను. షూటింగ్లు ఎక్కువ ఉన్నాయి,
కొన్నాళ్ళు నేను ఇది కూడా చూసుకొని వస్తానంట. లైట్ నీకు ఇంట్రెస్ట్ ఉంది కదరా, సచ్చానంద్ గారి ట్రైనింగ్ అయినా కదా, నువ్వు యాక్టర్ అవుదామని వచ్చావు కదా ఇక్కడికి, చెయ్యి చూసుకో నీకు ఎంత బాగుంటుంది, నీకు మరీ నచ్చకపోతే నువ్వు నా దగ్గర నేను ఎక్కడికి వెళ్తానని ఆయన. ఓకే, దట్ ఈస్ ద థింగ్. మ్యూచువల్గా అంతే తప్ప ఎవరో. ఏ టైంలో అది జరిగింది? మిర్చి తర్వాత. మీరు లాస్ట్ సినిమా చేసింది కూడా మిర్చి తర్వాత? మిర్చి పారలల్గా షూటింగ్ జరిగింది నా గబ్బర్ సింగ్. గబ్బర్ సింగ్ రిలీజ్ అయినాక ఆ వెరీ బిజీ. ఓకే, సో అవుట్డోర్లు అటు ఇటు తిరగడాలు ఇవన్నీ మాకు ఆర్టిస్ట్గా ఉంటాయి కాబట్టి అవన్నీ మనం చేయాలి. ప్రభాస్ దగ్గర ఉన్న కాలంలో మీరు సినిమా ఛాన్సులు కోల్పోవటం అట్లా జరిగింది? చాలా కోల్పోయాను, చాలా. సో ఈయన దగ్గర టైం ఇక్కడ ఉంచాలి కాబట్టి ఇటు అటు ఉంటాయి సార్, లేకపోతే ఈ పాటికి ఇంకా ఆల్మోస్ట్ నాలుగు మంది అక్కడతో ఆరింటితో వెళ్ళిపోయేవాడు, వెనక్కి నిజమలు చేసేవాడిని కాదు, అదంతా నాకు తెలుసు. సో ఆ తర్వాత కూడా మీ ఇద్దరి మధ్య రిలేషన్ అనేది ఎలా ఉంది? ఎప్పటికీ ఉంటుంది. ఇప్పుడు మేము స్టార్ట్ చేసింది ఇలా చేస్తే ఇలాగ అవుతావు, అలా చేస్తే ఇలాగ అవుతావు అనేది రిలేషన్ కాదు, అది ఆయనతో పాటు వెళ్ళిపోవడమే. అంటే ఆయన ఫ్యామిలీలో ఒక మెంబర్ లాగే ఉండేది, ఇప్పటికీ కూడా ఉంది అది. అప్పుడంటే ఆల్మోస్ట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ లానే ఉండేవాడు కదా. ఈవెన్ కృష్ణరాజు గారు కూడా మిమ్మల్ని అలాగే ట్రీట్ చేసుకుంటారు. ఆ ఫ్యామిలీ ఇంక అందరు అంతేనండి, ఆయనకి ఆయనకి ఆయన మనిషి అంటే ఫ్యామిలీ అందరు కూడా ఆయన మనిషిలాగే చూస్తారు. ఇప్పుడు ఆయన దగ్గర పనిచేసిన కొత్తగా వచ్చిన అసిస్టెంట్ అంటే వాడికి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళకి అలాగే, అందరూ ఫ్యామిలీస్ అందరు వాళ్ళకి అది ఆ కల్చర్ ఉంది. సో కృష్ణరాజు గారు వెళ్ళిపోవటం అనేది ఆ ఫ్యామిలీకి పెద్ద దెబ్బ కదా. మీకు మీరు పర్సనల్గా రా కృష్ణరాజు గారితో ఏమన్నా ర్యాపో ఉందా, ఏమైనా జ్ఞాపకాలు ఉన్నాయా కృష్ణరాజు గారితో? ఆయనతో ఎప్పుడు కూడా వచ్చినా నాకు మంత్రి అనేవారు. మంత్రి కొడు ఆయన కొడుకేమో రాజు. రాజు మంత్రి రా ఏంటి, ఏమో బాగుతావు కదా బాగు, ఆడి మీద ఎనిమిది అనకు నా చిరాకు, మరి బాగుతావు కదా బాగంటారు ఆడి మీద ఎనిమిది అనకండి, నేనేం మాట్లాడాలి సార్ అన్నా, న్యూస్ చదవాలి అన్నాను, అది కాదు వేరే చెప్తాను అని చెప్పేవారు. ఆయన ఎక్స్పీరియన్స్ చెప్పేవారు, వాటికి మేము కౌంటర్లు దీపావళి ప్రతి దీపావళికి వచ్చేవారు అందరితో పాటు, మేము మా ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ అందరు ఫ్యామిలీస్ అందరం కలిసి దీపావళి సెలబ్రేట్ చేసుకున్నాము. ఇంకా ఆయన పెద్ద ఆయన, ఆయన స్మోక్ పడదని చెప్పి ఆయన సపరేట్ కుర్చీలో కూర్చునేవాళ్ళు, మేము ఇంకంతా ఆడుకునేవాళ్ళం. ఆ తర్వాత ఫుడ్ ఇంకా అసలు చాలా, అంటే ఆయనతో ఏంటంటే మాకు భయం కదా అంత దీనిగా, నేను ఒక్కడనే కొంచెం కోతి టైప్ కాబట్టి మెల్లిగా ముందుకెళ్ళిపోయి ఏదో మీదుగా నా మాటలు ఈ మాటలు ఆడేసి చేసేవాడిని తప్ప బేసికల్గా భయం మనకి. అండ్ సుందర్ రాజు గారితో నాకు యాక్సెస్ ఎక్కువ, మెయిన్ నాకు ఆయన బాగా, ఇంకా ఆల్మోస్ట్ మార్నింగ్ లెగిసి నేను మాట్లాడే ఫస్ట్ దేవుడు దండం పెట్టుకుని వెళ్ళి మాట్లాడేది ఆయనే నాకు, సూర్యనారాయణ రాజు గారు. సో ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు లేరు. ప్రభాస్ అనుష్క సంబంధించి మనకి చాలా చాలా కథలు తెలుసు. ఈ మధ్య ఫ్యాన్స్ అనేవాళ్ళు వాళ్ళిద్దరికి పిల్లలు కూడా పుట్టినట్టుగా క్రియేట్ చేసేసి గ్రాఫిక్స్ తోటి ఇవన్నీ సర్క్యులేట్ చేయటం, ఇది చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంటుంది? మీడియా పెరిగిపోయింది, చూసే కొత్త తులసి నాకు తల్లి లాంటిది నాకు రాశారు. నేను మీతో ఈ గోడు వినిపించుకోవాలా సార్? ఇలా రాశారు సార్, నేను మీకు ఇంటర్వ్యూ చేయాలా మా ఇంట్లో పిలిచి, ఇలా నా మనోభావాలు దెబ్బతిన్నాయి, నా ఇంట్లో నా ఫ్యామిలీతో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఆడుకో ఫ్యామిలీ ఉంది. యాక్చువల్గా ఆమె మిమ్మల్ని హెచ్చరించారనుకుంటా కదా, ఇట్లా వస్తుంది చూడు ప్ర సీన్ అనేది అన్నట్టున్నారు. ఆవిడ నా మెసేజ్ పెట్టారు, ఇట్లాంటి వస్తాయి మీడియాలో చాలా వస్తాయి, ఫస్ట్ ఆఫ్ ఆల్ యు షుడ్ టెల్ ద ఫ్యాక్ట్ ఆఫ్ దిస్ టు యువర్ వైఫ్. అంటే మీరు కలిసి ఇంటర్వ్యూలు ఇవ్వటం? అది జరిగింది యాక్చువల్గా ప్రమోషన్ కోసం ఇచ్చిన ఇంటర్వ్యూ, అది మా పాపం వాళ్ళకి మరి టీఆర్పీ రేట్లు లేవో లేకపోతే ముందు రావాల్సింది, 4 వీక్ల తర్వాత వచ్చింది. ఆ తర్వాత మన అల్లు సిరీస్ గారి సినిమా ప్రమోషన్స్లో 1 వీక్ వెళ్ళిపోయింది, ఆ తర్వాత ఇంకో అనుకోని ప్రయాణం ఒక సినిమా కోసం వచ్చిన ఇంటర్వ్యూ అది అలీ గారితో. నెక్స్ట్ వీక్ రిలీజ్ టెలికాస్ట్ అవ్వాల్సింది అవ్వాల, అలా 3-4 వీక్స్ తర్వాత టెలికాస్ట్ అయింది. ఓకే, సో ఆల్మోస్ట్ 1 మంత్ అదే మా ఇద్దరు పర్సనల్ ఇంటర్వ్యూ లాగా ఇట్టి అది క్రియేట్ అయింది. ఇన్ టైం రాకపోతే ఇన్ టైం రాజేంద్ర ప్రసాద్ గారు ఉండాలా, నేను ఉండాలా, ఆవిడ ఉండాలా, ఇంకొక యాక్టర్ ఉండాలి, 4 ప్లాన్ చేశారు. ఆయన రాజేంద్ర ప్రసాద్ గారు డేట్ లేదు, ఎవరు లేరు, డైరెక్టర్ నరేష్ గారు కూడా ఒక డైరెక్టర్ మన ఈయన గారు ఉన్నారు కదా, నరసింహరాజు గారు, నరసింహరాజు గారు ఆయన చేయాలి, అది లేదు, అది కుదరలేదు. సరే నా దగ్గరకు వచ్చేసరికి ఇంకా అలీ గారు చెప్పి పాపం ప్రొడ్యూసరు ప్రమోట్ చేయాలి కదా సినిమాకి, తులసి నువ్వేనా రండి మాట్లాడండి సినిమా గురించి ప్రమోట్ అవుతుంది. సో దానికి వచ్చిన ఎఫెక్ట్ ఇట్స్ కన్వర్ట్ టు పర్సనల్ థింగ్స్, ఎవరు బ్లేమ్ చేస్తాం ఏం చేస్తాం అంటే సమయం బట్టి
ఇన్ టైం జరగాల్సిన జరగకపోయినా కూడా లేట్ అయినా కూడా కొన్ని ఇలాంటి మనం ఫేస్ చేయాలి. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ బట్టి ఏంటంటే వి షుడ్ ఫేస్ ఇట్ అండ్ నౌ డోంట్ బాదర్ అబౌట్ ఇట్. తెలుసు కాబట్టి నిజంగా మీకు దూషిస్తే మీరు నాకు స్ట్రైట్ గా అడగొచ్చు సార్. థర్డ్ పర్సన్ వచ్చి మేబీ మీకు ఇలాగ అన్నాడంటే మీ మనసులో ఇలాగ అన్నాడు కాబట్టి మూర్తి గారిని అవహేళన చేస్తున్నాడు శ్రీనివాస్ అనేవారు, మళ్ళీ ఇది మీకు ఇవన్నీ వేస్ట్ కదా. యాక్చువల్గా మీకు ఇది దీనివల్ల మీరేం పెద్దగా డిస్టర్బ్ అయింది లేదు నాకు తెలిసి. నేను అస్సలు మీరు బాగా నవ్వుకున్న గాసిప్స్ ఏదైతే ఉందో ఇదే అనుకుంటాను అంతే అంతే కదా. నాకు నాకు నాకేమో 45 ఇయర్స్, ఆవిడకి 54 ఇయర్స్ అని అప్పుడు అప్పటికి నేను 50, ఇన్ఫర్మేషన్ కూడా కరెక్ట్ కాదు. ఐసైడ్ బాబు మాది ఏదో ఎవరు బాధలు అలాగే ఉంటాయి. ఇప్పుడు ఒకళ్ళు ఊర్లోకి వెళ్తాను, నీ యాక్టింగ్ చాలా బాగుంది అంటాడు, ఆ ఇడొక యాక్టర్ అంటాడు ఇంకోడే, ఇది తీసుకో అది తీసుకో హ్యాపీ, నీ పని ఏంది షూటింగ్ చేయడానికి వచ్చాం వాళ్ళని పట్టించుకుంటాం.